ृदेशाक्ष्मीर्निहतादिवाचे ओं गौरी विवाय सजाय शक्तिपदी सा चतुष्पदे अष्टापदे नवपदे बभूमसी सहस्रा अक्षरा परमे प्रणो देवी सरस्वती वाजे भीर्वाजिनेवति दीना भवित्रेवत श्री महाकाली महालक्ष्मी महासरस्वती नमः महालक्ष्मी सुवर्णाभिषेकोऽस्तु कनकाभिषेकोऽस्तु वज्रं वैढूर्यको मेदक पुष्परागाभिषेकोऽस्तु शान् ఐనపురగోత్రోద్భవస్య నిర్దేశం నమః.
Pasrud gue ini juga banyak yang naruh, kiai istri yang diterima, nirmahat segala macam.
Chetura vidhamanam prashanta siddhyartham aprapta lakshmi prakari maharashma sudhirata akshara svikara pujana kim karma karishe panira chukka vendi baba chetura ఆ బాబు చేతిలో పనిర చుక్క పూత ఒక చుక్క పనీర చుక్క వేసి ఆ చింతని పరక దగ్గర వదలమైపోయింది విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోండి ఓం గణానా గణపతి ప్రభామహే గవింక వీనాము భవస్త్ర వస్తమం జయశ్వరాజ బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సుడవన్నో అధిశ్రీ దాదనో గం గణపతయ మహాధ్యాయ విధ్యానం ధ్యానావాహనాబ్ధి అక్షదాప్లోప్యామి Namah Shivaya. Namah Shivaya. జగజ్జనని అమ్మ శక్తి స్వరూపిణి జ్ఞాన సరస్వతి అష్టభుజాలతో కొలువైన మహాసరస్వతి అమ్మవారికి ఈరోజు భక్తుల సహస్రాలచే వసవత్త పంచమి వేడుకలో భాగంగా కొబ్బరి బొండాలను పవిత్ర జలంతో అభిషేకం చేస్తున్నారు. ఇటు కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మరియు ఇటు కార్యక్రమం పాల్గొన్న వారందరికీ విద్య ఉద్యోగము ఆరోగ్యము అన్ని ఎల్లవేళ అమ్మవారు ప్రసాదిస్తారని ఆశిస్తున్నాము. అమ్మను దర్శించండి, ఆరోగ్యంగా ఉండండి, అమ్మ సేవ చేద్దాం, అన్ని మన వెంటనే ఉంటాయి. సర్వం హర మురుఘామృగ. జగిత్యాల పట్టణంలో కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లోపల మహాసరస్వతి దేవి కొలువై భక్తుల కోరికలను తీర్చుతూ గత 6 సంవత్సరాలు కోటి కుంకుమార్చనతో మహిళలకు అత్యంత సౌభాగ్యమైనది కుంకుమ. కోటి కుంకుమార్చనతో ప్రారంభమైనటువంటి కార్యక్రమము, కోటి పుష్పార్చన, తదనంతరము కోటి అక్షతార్చన, మళ్ళీ మహిళలకు ముఖ్యము సౌభాగ్యమైనటువంటి గాజులు, 100,000 గాజులచే ఆరాధన, 100,000 గౌరమ్మలతో ఆరాధన, ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత పర్యాయము కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పర్యాయము 108 కొబ్బరి బోండాల శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం, గత పర్యాయము 108 చీరలతో అమ్మవారికి అలంకరణ చేసి వాటితో ఆరాధనా కార్యక్రమం, ఈ విధంగా వినూత్నంగా అమ్మవారి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఇక్కడ నిర్వహిస్తూ ఈసారి అమ్మవారికి చేసే కార్యక్రమంలో పట మరి కోవిడ్ పరిస్థితుల్లో పట వాటి నిబంధనలకు అనుసరించి ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పట చిన్నారి విద్యార్థులకు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా ఈ ప్రాంగణంలో పట జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి మీ నిజంగా ఏ కార్యక్రమం సహకరించిన భక్తుల భాగస్వామ్యము దాతల సహకారం ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నట నిస్సందేహము. మరి ఈ ఆలయ నిర్మాణం నుండి మొదలుకొని ఆలయ కార్యక్రమాల వరకు కూడా అనేక మంది అనేక రకాలుగా సహకరిస్తున్న వారందరికీ కూడా ఆ దేవదేవుడు మరి సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనాలు. మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నటువంటి మహాసరస్వతి దేవికి ఎవరైతే ఆరాధన చేసి మరి ఎవరైతే ప్రదక్షిణ చేసి అమ్మవారిని వేడుకుంటారో వారికి నిజంగా మరి సరస్వతి దేవి కరుణాకటాక్షాలు సిద్ధిస్తాయని చెప్పని మరి అనేక రకాలుగా అనేక మంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా మరి ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా వారి కోరికలను స్వామివారికి తెలియజేస్తూ మరి వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారి అభిషేక కార్యక్రమంలో పట్టు కూడా 100,000 మంది భక్తులు పాల్గొంటున్నారు. వారందరికీ మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మా కమిటీ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జై హింద్. హరోం హర మురుగా మురుగా, హరోం హర మురుగా మురుగా, హరోం హర మురుగా మురుగా, హరోం హర మురుగా మురుగా.